ఒకసారి మనమందరం కూడా ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము మొదటి మాట చదువుకుందాం. చూడండి, అక్కడ రాయబడింది, ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు 1/2 గంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చూసారా, చాలా స్పష్టంగా రాయబడింది ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం మొదటి మాటలో. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు 1/2 గంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడు మీతో నేరుగా మాట్లాడుతున్న సంగతులు, ముద్రలు విప్పినటువంటి ఆ ప్రస్తావన గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను మీతో ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ముద్రలు ఎన్నున్నాయి? అక్కడ ఏమని రాయబడింది చూడండి, 8వ అధ్యాయం మొదటి మాట, 7వ ముద్ర. 8వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని రాయబడింది? 7వ ముద్ర. 7వ ముద్ర అంటే అంతకుముందు ఎన్ని ముద్రలు ఉన్నాయని అర్థం? 6 ముద్రలు ఉన్నాయి. అసలు ఈ ముద్రలు ఏంటి, దేనికి ఉన్నాయి, ఎవరు విప్పుతున్నారు? అది జగమెరిగిన సత్యం. అయినా సరే మనం ధ్యానించుకొని తీరాలి, తెలిసిన ఊరుకోకూడదు. తెలిసిన విషయం మరలా మరలా తెలుసుకుంటే ఇంకా సంగతులు అర్థమవుతాయి. చూడండి ఒకసారి, ఇప్పుడు తెలుస్తుంది మీకు ఆ సంగతి ఏంటో. అందరూ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి మాట చూడండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము అంట. చాలు, ఎన్ని ముద్రలు? 7 ముద్రలు. మనం 8వ అధ్యాయం మొదటి వచనంలో ఎన్నో ముద్ర చూసాం? 7వ ముద్ర. అంటే ఈ 7 ముద్రలు దేనికి ఉన్నాయంట? ఒక గ్రంథానికి ఉన్నాయంట. దేనికి ఉన్నాయండి? ఒక గ్రంథం. ఎలా వేయబడ్డాయంట ఆ ముద్రలు? గట్టిగా. రాజీ పడలేదంట ఆ ముద్రలు వేయడానికి. గట్టిగానే ప్రస్తావన ఎందుకు వేయాల్సి వచ్చింది అక్కడ? పాయింటే కదా అది. వాక్యంలో ఏది కూడా పోనివ్వకూడదు, సున్నైనను. మరి గట్టిగానే ప్రస్తావన వచ్చింది ఏంటి? ముద్ర వేసాను, దాన్ని ఎవరు విప్పజాలరు అంటే అయిపోయింది. గట్టిగానే ఎందుకు అన్నాడు? ఏమండి, అంటే లూజ్గా వేస్తే ఎవరైనా తీస్తారనా? దేవుడు వేసిన దాన్ని ఎవరు తీయలేరు కదా, ఆయన వేసిన తలుపును ఎవరు తీయలేరు, ఆయన తీస్తే ఎవరు మూయలేరు. స్పష్టంగా ఉంది. మరి గట్టిగానే ఎందుకు పెట్టాల్సి వచ్చింది అక్కడ చెప్పండి? అంటే ఏదో ప్రెజర్ పడింది. నోట్ దిస్ పాయింట్ కదా. గట్టిగా అంటే అర్థం ఏంటి? ప్రెజర్. ఏంటా ప్రెజర్? ఎందుకు అంత గట్టిగా వేయవలసి వచ్చింది చెబుతున్నాను వినండి. ముద్రలు విప్పడం ఎవరి తరము కాదు, కానీ అది గట్టిగా వేసనని ఒక్కా నుంచి చెప్పడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే, అది ఎవరికి పడితే వారికి తెలియకూడదు, ఎవరికి పడితే అది ఓపెన్ అవ్వకూడదు. నేను ఎవరికి ఓపెన్ చేసి చూపిస్తే వాళ్ళకే ఓపెన్ అవ్వాలి. సొంత ప్రయాసతో సొంత బుద్ధితో ఎవడు పడితే వాడు పరిశోధిస్తే ఇది బయటికి రాకూడదు. అది దేవుని ఉద్దేశం. అందుకే ఏమన్నాడు? నాకు మొరపెట్టుము, నేను మీకు ఎందుకు గట్టిగా ముద్రించి పెట్టాడు ఆయన కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. అక్కడ అంత అర్థముంది. గట్టిగా ఎందుకు పెట్టాడంటే అందరూ స్వబుద్ధితో ఉండే రోజులు వస్తున్నాయి గనక. అందరూ పరిశుద్ధాత్మదేవుని స్వాధీనంలో ఉండక సొంత బుద్ధితో నడుచుకునే దినాలు కూడా రాబోతున్నాయని దేవుడు ఏం చేశాడు? గట్టిగా ముద్ర వేశాను. సాతాను కూడా దేవుని జ్ఞానాన్ని వాని సొంతగా బోధ చేయలేడు. చూడండి, ఇప్పుడు ఆ ముద్ర లేసింది ఎవరు? దేవుడే కదా. మర్మములు యెహోవా వశం, రహస్యములు ఆయన సొత్తు, ఆయన స్వాధీనం, ఆయన సొంతం. అవి ఆయన దాచిపెట్టాడు అంతే. ఈ మర్మములు ఇప్పుడు ఎవరికి తెలియాలి? సంఘానికి తెలియాలి. ఈ ముద్ర లేసింది దేవుడు, మరలా దీన్ని ఎవరు విప్పాలి? దేవుడే విప్పాలి. పద్మాసు దీపంలో యోహాను భక్తుడు ఆత్మవశుడై ఉండి పరమునకు కొనిపోబడ్డాడు కదా. కొనిపోబడ్డప్పుడు ఈ ముద్ర వేయబడిన గ్రంథం ఒకటి చూశాడు. దాన్ని విప్పుటకు యోగ్యుడు ఒకడైనను లేడే అని ఏడుస్తాడు.
బాగా ఏడుస్తాడు. ఏడ్చుటకు శక్తి లేనంతగా అని రాయబడింది అక్కడ కదా, అంతగా ఏడుస్తాడు. మొదటిది పద్మాసు దీపము నుండి ఆత్మవశుడై పరమునకు కొనిపోబడిన యోహానుకు ముద్ర వేయబడిన గ్రంథము కనబడింది. ఆ గ్రంథము విప్పుటకు భూమి మీదైనను భూమి కిందైనను ఆకాశమైనను ఏ లోకంలోనైనను ఎక్కడ కూడా యోగ్యుడు ఒక్కడంటే ఒకడు దొరకలేదు అని రాయబడింది. అంటే వాళ్ళు వెతికారు. ఆ తర్వాత ఆయన ఏడుస్తుంటే 24 పెద్దల్లో ఒక అతను వచ్చి ఏమంటాడు, నువ్వు ఏడవద్దు, దీన్ని ఓపెన్ చేయడానికి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన దానికోసం జయము పొందినవాడు అని స్పష్టంగా రాయబడింది. ఆయనే నజరేయుడైన యేసుగా భూమి మీద పిలువబడిన క్రీస్తు అద్వితీయ కుమారుడైన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆయన ఆ ముద్రలు విప్పాలి. ఇప్పుడు నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానో మరలా ఒకసారి 5 మొదటి మాట చదివితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మరియు లోపలను వెలుపలను వ్రాత కలిగి 7 గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము అంట. ఏం గ్రంథం అంట? 7 వేసిన గ్రంథం. అందరి దృష్టి 7 మీదే ఉందా? ఏమండి అది ఏ గ్రంథం అంట? అదే అందరి దృష్టి 7 ఇంకేం లేదు అక్కడ. అది కదా కథ. వెలుపలను లోపలను వ్రాత కలిగినదంట. ఏంటా వ్రాత? లోపల ఉన్నటువంటిది ఏంటిది, బయట ఉన్నదంటే ఏంటి? ఇప్పుడు చాలామంది బయట ఏముందో లోపల ఉందో తెలియదు, ప్రకటన గ్రంథంలో ఏముందో అదే తెలుసు. మృగం వచ్చింది, కొమ్మ వచ్చింది, వడగండ్లు వస్తాయి, రక్తపాతం అవుతుంది. ఇది రాయబడింది గ్రంథపు వెలుపలను లోపలను వ్రాత కలిగి ఉండెను. ఇప్పుడు బయట వ్రాత ముద్రలు తీయకపోయినా కానీ కనబడిపోతుంది, కానీ లోపల వ్రాత చూడాలంటే ముద్రలు తీయాలి. ఇప్పుడు ముద్రలకు ముందుగా ఏ వ్రాత ఉంది? అసలు వ్రాత అంటే అక్కడ ఏం రాయబడింది చెప్పాడా ఏమైనా భక్తుడు? మరి ఆ వ్రాత గురించి ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. మరి ఆ వ్రాత ఏంటి? ఏమండి ఆ వ్రాత తెలియాలంటే దేవుడు ఏమని చేశాడంటే ఒక్కొక్క ముద్ర ఓపెన్ చేస్తున్నప్పుడు జరుగుతున్న సంభవమే వెలుపలున్న వ్రాతలు. ప్రైజ్ ద లార్డ్. ప్రకటన గ్రంథంలోని మొదటి మాట నుండి ఈ 5 లోపు అనగా 4 వరకు ఉన్నటువంటి సంగతులన్నీ ఎక్కడున్నవి? వెలుపల కనబడుతున్నాయి. ముద్ర తీస్తున్నప్పుడు ఒక్కొక్క సంభవం జరుగుతుంది కూడా వెలుపల జరిగే సంభవమే, లోపల జరిగేది కాదు. ఇంకొక మాట చెప్పాలంటే ప్రకటన గ్రంథం 1 నుంచి ప్రకటన గ్రంథం 8 వరకు కూడా అది లోపలి సంభవం కాదు, బయట సంభవమే, బయట రాయబడిన రాత. ప్రైజ్ ద లార్డ్. చూద్దామా ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు ఏం జరిగింది. రండి మనం అందరం కలిసి 6 మొదటి మాట చూద్దాం. ఆ గొర్రెపిల్ల ఆ 7 మొదటి దాన్ని విప్పినప్పుడు రమ్ము అని ఉర్ము వంటి స్వరముతో చెప్పుట వింటిని. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను. చాలు. ఎలాంటి గుర్రం అంట? తెల్లని గుర్రం. ఏమండి మొదటి ముద్ర విప్పగానే ఏం జరిగిందండి? తెల్లని గుర్రం. ఈ సంభవాలన్నీ కూడా ఆ గ్రంథానికి బయట రాయబడిన విషయాలు. అందుకే యేసు ప్రభు భూమి మీద బ్రతుకున్నప్పుడు కూడా ఆ సంగతులు చెప్పేశాడు. యోహాను భక్తుని పైకి తీసుకెళ్లి చెప్పడం సంగతి అలా ఉంచితే భూమి మీద ఉండగానే చెప్పేశాడు. అది 24 మత్తయి సువార్త 24:4-5 యేసు ప్రభు ఈ భూమి మీద ఉండగానే ఆ వెలుపల రాయబడిన సంగతులు చెప్పేశాడు. చూడండి అమ్మా, యేసు వారితో ఇట్లా, నేను ఎవడునూ మిమ్మను మోసపరచు కొనక చూసుకునుడి. చూసారా, ఎవడును మిమ్మను మోసపరుచుకొనకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇది ఎప్పటి సంభవం? రాకడ సంభవం కదా. ప్రభు రాకడ కంటే ముందు ఏం జరుగుతుంది? నీ రాకడ సూచనలేవి అని అడుగుతారు. అప్పుడు నా రాకడ కంటే ముందు ఇవి జరుగునని చెప్తాడు. ఇప్పుడు మొదటి ముద్ర విప్పగానే వచ్చింది ఎవరు? తెల్లని గుర్రం. ఈ తెల్లని గుర్రం అంటే ఏంటి? అతనికి కిరీటం కూడా ఇవ్వబడింది, రాజ్యం కూడా ఇవ్వబడింది. అతను ఒక రాజు. ఏమండి మొదటి ముద్ర విప్పినప్పుడు వచ్చినటువంటి వాడే అంత్య అబద్ధ క్రీస్తు మోసపరిచేవాడు. అందుకే ఏమని రాయబడింది? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా
పుచ్చుకోండి, నేనే క్రీస్తునని అనేకులు వస్తారు అని చెప్పాడు. మొదటి ముద్ర విప్పినప్పుడు జరిగే సంభవం అది. మొదట ముద్ర విప్పినప్పుడు వస్తాడు వాడు అంత్యబద్ధ క్రీస్తు. కానీ ఈలోపే నేనే దేవుణ్ణి అని చాలామంది వస్తూనే ఉంటారు, మిమ్మల్ని ఎవరు మోసపరుచుకోకుండా చూసుకోండి అన్నాడు. ఇది మొదట ముద్ర విప్పినప్పుడు అంత్యబద్ధ క్రీస్తు వచ్చేసాడు. వచ్చేసాడా రాలేదండి? మొదటి ముద్రకే తెల్లని గుర్రం మీద కిరీటము ధరించుకొని అధికారం పొంది జయించుటకును జయము పొందుటకును వారికి అధికారం ఇవ్వబడింది. వాడు వచ్చేసాడు. ఇప్పుడు నేను అడుగుతాను, మొదటి ముద్ర విప్పబడక ముందే సంఘం ఎత్తబడుతుందా? మరి ఏంటండి ఈరోజు చాలామంది అంత్యబద్ధ క్రీస్తు రాకముందే సంఘం ఎత్తబడుతుందని బోధిస్తున్నారు? సంఘాన్ని నాజూకు సంఘంగా, శ్రమను ఎదుర్కొనేవారిగా కాకుండా పిరికి వారిగా. మొదటి ముద్రకే సంఘం ఎత్తబడదు కదా, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? కడబూర. అసలు కడబూర ప్రస్తావన ఎక్కడొచ్చింది? వచ్చింది అసలు ఇక్కడ. మొదటి ముద్రలోనే వచ్చేసాడు వాడు. వాడు రాకముందే సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత వాడు భూమి మీద మిగతా వారిని హింసిస్తాడు, ఇబ్బంది పెడతాడు. మాటలన్నీ వాక్య విరుద్ధమైనవి. వాడి భూమి మీదకి వచ్చినప్పుడు సంఘం ఖచ్చితంగా భూమి మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. పరిశుద్ధులతో వాడు యుద్ధం చేస్తాడని బైబుల్ అందుకే చెప్పింది. వీళ్ళేమంటారు తెలుసా, సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకొందరు రక్షింపబడతారు, వాళ్ళు పరిశుద్ధులు అవుతారు. ఆ పరిశుద్ధులతో వీళ్ళు పోరు బాప్తిసం ఎవరు ఇస్తారండి వాడికి? అందరు ఎత్తబడ్డాక విడవబడ్డ పాస్టర్లు ఎవరైనా ఉంటారంటే అప్పుడు? ఒక్కసారి విడవబడ్డ వారి ప్రస్తావన గురించి ఇంకా ప్రత్యేకంగా ఆలోచనే లేదు. సంఘముతో పాటు సువార్త కూడా ఏమైపోతుంది? సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా సువార్త లేదు, ఏమీ లేదు. సువార్త చెప్పేదే సంఘం. సంఘం లేనప్పుడు ఇంకా సువార్త ఇంకెవరు చెప్పరు. రక్షింపబడ్డానికి చాయిస్ లేదు. సంఘం భూమి మీద ఉన్నంత వరకే ఎవరైనా రక్షింపబడేది. సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా రక్షణ లేదు, ఏమి లేదు. ఒక ఇస్రాయేలు జనాంగానికి మాత్రమే మినహాయింపు. కారణమేంటి? అబ్రహాముకు మాటిచ్చాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మాట తప్పనివాడు కాబట్టి వారికి మాటిచ్చాడు. ఆ మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. అందుకని కరుణామయుడైన దేవుడు వారిని విషయంలో మినహాయింపిస్తున్నాడు. మిగతా ఎవరికి మినహాయింపు లేదు, ఉండదు గాక, ఉండదు. దేవుని ప్రజలారా, సంఘము వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవడం మానేసి సొంత స్వబుద్ధాలోచన నేర్చుకునే ప్రయత్నంలో పడ్డారు. మంచి మార్గంలో నడవకుండా ఇలాగూ బుద్ధి లేని పనులు చేస్తున్నారని పరిశుద్ధాత్మ దేవుడు కోపానికి వస్తాడు ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథం అంటే దేవుడు చాలా సీరియస్గా మాట్లాడతాడు. నీకు సిగ్గు లేదు, బుద్ధి లేదు, చాలా కోపానికి వస్తాడు. నీకు ఇంత టైం ఇచ్చిన నువ్వు దాన్ని వాడుకోలేదు. దేవుడు కోపానికి వస్తున్న సందర్భాలు మనకు కనబడతాయి. మొదటి ముద్రలో అబద్ధ క్రీస్తు వచ్చేసాడు. రెండవ ముద్రలో మరలా మనకు చూడండి ఒకసారి, మూడవ వచనంలో, ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రని అయిన వేరొక గుర్రము. ఏ గుర్రం అంట? ఈ ఎర్రని గుర్రం అనేసరికి యుద్ధాలు కదా. మత్తయి సువార్త 24:6-7 అదే మాట రాయబడుతుంది, చూడండి ఒకసారి. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. ఎందుకంటే చూడండి ఒకసారి, ప్రకటన 6:3 ఏమని రాయబడింది? ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడేను. అంటే యుద్ధములా కాదా? అప్పుడు 24:6-7 యేసుప్రభు చెప్పింది కూడా ఈ గుర్రం గురించే కదా. ఇప్పుడు చెప్పండి, ఇది యుద్ధములైతే అంతకుముందు వచ్చిన తెల్లని గుర్రం ఏంటన్నమాట? ఎందుకంటే యేసుప్రభు 24:7 ఏం చెప్పాడు? అబద్ధ క్రీస్తు అన్నాడు. కాబట్టి ఆ తెల్ల గుర్రం ఏమైపోయింది? ప్రైజ్ ద లార్డ్, తిరుగులేని నిరూపణ. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ ముద్ర అయిపోయింది. మూడవ ముద్ర విప్పినప్పుడు ఏమైంది? 5వ వచనం, ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్ల గుర్రము. నల్లని గుర్రం అంటే దేనికి? కరువు. మత్తయి సువార్త 24:8 మాట చూడండి ఒకసారి, అదిగోండి. అక్కడక్కడ మూడోదేంటి? కరువు. ఇక్కడ కూడా మూడో ముద్ర ఇప్పినప్పుడు వచ్చేదేంటి? కరువు. ఎందుకో చూడండి ఒకసారి 6వ వచనంలో, మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల ఎవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయు. చూడండి, నూనెయు ద్రాక్షారసమును పాడు చేయ వద్దనియు. అంటే ఇప్పుడు ఇదేంటన్నమాట? కరువు.
మత్తయి సువార్త 24:8 కూడా యేసుప్రభు ఏం చెప్పాడు? మూడో సంభవం. అంటే ఇప్పుడు ఈయన ముద్రల గురించి చెప్పాడా లేదా? యేసుప్రభు కూడా, యేసుప్రభు కూడా ముద్రల ప్రస్తావనే ఎత్తాడు 24 అధ్యాయంలో. బూరల ప్రస్తావన కాదు బిడ్డ. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? ఎన్నిసార్లు చెప్పినా కానీ మార్చుకోలేని బోధలు ఎందరో ఉన్నారు. బోధను పరిశీలించుకోవాలి పెద్దన్నల అనేకులు. ప్రైజ్ ద లార్డ్. మూడవ ముద్ర విప్పినప్పుడు కరువు వచ్చింది. నాలుగవ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందో చూడండి 7వ వచనంలో. ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు పాండుర వర్ణము గల ఒక గుర్రం, ఇది మరణము. ఇదేంటండి? మత్తయి సువార్త 24:9 కూడా నాలుగవ సంభవం ఏం చెప్పాడు చూడండి యేసు ప్రభు. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుదురు. మరణం నాలుగో సంభవం ఏంటి అక్కడ? ఇక్కడ కూడా నాలుగో ముద్ర విప్పబడ్డప్పుడు జరిగేది ఏంటి? మరణమే. దీన్ని బట్టి చూస్తే యేసుప్రభు చెప్పిన మొదటి సంభవం మొదటి ముద్ర. ఖచ్చితంగా అంత్య అబద్ధ క్రీస్తు రాకడే. మొదటి ముద్రకే వచ్చేస్తాడు వాడు. 5వ ముద్రలో ఏమి జరిగిందో చూడండి ఒకసారి. 9వ వచనం అండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును. చూసారా ఏం జరిగిందంట? బలిపీఠం క్రింద చూశారంట. ఇక్కడ ఏం కనబడుతుంది? మరణమే కనబడుతుంది. దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఏం చెప్పాడు? ఖచ్చితంగా ముద్రలు విప్పినప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 12వ వచనంలో పెద్ద భూకంపము కలిగాను. ఈ విషయం యేసు ప్రభు చెప్పాడా 24 అధ్యాయంలో? ఇది వ్యతిరేకులు విమర్శకులు లేవనెత్తగలిగే ప్రశ్న. 6వ ముద్రను గురించి యేసు ప్రభు చెప్పాడా? ఎందుకు చెప్పలేదు? 5 చెప్పి ఊరుకుంటే ఎట కుదిరిద్ది? 7 చెప్పాలా? అవునా కదా. 7 ముద్రలైనప్పుడు 7 సంభవాలు చెప్పాలా? అంటే నేను ఒక మాట చెప్తాను, యేసు ప్రభు అక్కడ శిష్యులతో ఎంత చెప్పాలో అంత చెప్పాడు. తర్వాత యేసు ప్రభువే వాక్యరూపిగా మరలా ధ్వనిస్తున్నాడు ఇంకో చోట. అది పేతురు పత్రిక. చూడండి ఒకసారి 2వ పేతురు పత్రిక 3:10లో ఇదే మాట దేవుడు అపోస్తలుడైన పేతురు ద్వారా రాయించాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఏంటంట? ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటముగా లయమగును. భూమియు దాని మీద నున్న కృత్యములను కాలిపోవును. చూసారా ఏది ప్రకటన గ్రంథం 12వ వచనంలో రాయబడిందో, 6వ అధ్యాయం 12వ వచనంలో అదే మాట మరలా మనకి ఎక్కడుంది? పేతురు పత్రికలో. ఎందుకుంది అంటే 6వ ముద్ర సంభవం దేవుడు ఎప్పుడు జరిగించబోతున్నాడో తెలుసా? 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరిగించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. 6వ ముద్ర సంభవం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దేవుడు సీక్వెన్స్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. 5 తర్వాత 6 నెరవేరాలి కానీ 7 నెరవేరడం ఏంటండి కదా? 5 తర్వాత ఏం నెరవేరాలి? కానీ 6 ఆపి దేవుడు 7 నెరవేర్చాడు. కనీసం 7 అయినా సీక్వెన్స్లో పెట్టాడా? 6వ అధ్యాయంలో రాలేదు, 7వ అధ్యాయం రాలేదు, 8వ అధ్యాయంలో ఆ ముద్రను కూర్చిపెట్టాడు. అంటే మధ్యలో ఎన్ని అధ్యాయాలు పోయినాయి? అదేంటండి, 6లో 7 రాలేదు, 7లో కూడా 7 రాలేదు, 8లో వచ్చింది కదా. 6కు 8కి మధ్యలో 7 ఉందంటే 1 అధ్యాయం. ఆ లెక్కను చూస్తే దాదాపుగా 2 అధ్యాయాల్లో కూడా 7వ ముద్ర ప్రస్తావన లేదు. 8వ అధ్యాయంలో పెట్టాడు. ఏదో సీక్వెన్స్ మిస్ అయ్యాడు అనుకుంటున్నాం, కాదు, ఏదో విలువైందే చెప్పే ప్రయత్నం మధ్యలో చేశాడు. ఎందుకు అది మధ్యలో పెట్టాడు చూడండి ఒకసారి మీరందరూ కూడా. 8వ అధ్యాయం మొదటి మాట, అది సంగతి. ఇప్పుడు 7వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందంట? ఎందుకు అలా జరిగింది? ఎందుకు అలా జరిగిందో తెలుసా? గ్రంథం ఓపెన్ అయింది కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. 7వ ముద్ర విప్పినప్పుడు ఏమైంది? గ్రంథము ఓపెన్ అయింది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవి ఎప్పటి సంభవాలు? గ్రంథమునకు వెలుపలి సంగతులే, లోపలికి వెళ్ళలేదు ఇంకా మనం కదా.
పరిచయంలోనే ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఎవరినైనా బైబుల్ చదివావు బ్రదర్, ఎవరినైనా బైబుల్ చదివావు బ్రదర్ అని అడిగామనుకోండి, ఆ చదివానండి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేసాను, ఏమనుకున్నారు? చదివావా? అరే నిన్ననే కదా చదవమని చెప్పాను నీకు, ఒకరోజులో బైబుల్ చదివేసావు. చదివేదానండి, ఒక గంటలోనే చదివాను, ఏమనుకున్నారు? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం చదివావు, ఏది ఎట్ట చదివావు? చదువు ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యాకాండము, ద్వితీయ. ఓ, వాడు ఇండెక్స్ చదివాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏం చదివాడు? ఇండెక్స్ చదివాడు, కానీ ఆదికాండంలో ఏముందో చదవలా. అట్లుంటుంది ప్రకటన గ్రంథములోని పై రూపం చూసేసి అదే ప్రకటన గ్రంథం అనుకుంటే అదే పూర్తి సంభవం కాదు. ఇప్పటి వరకు మనం పరిచయం చూసాం, ప్రభు రాకడకు ముందు జరిగే సంభవాలు ఎలాంటివో చూసాం. ఇక బూరల సంభవం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే గ్రంథం తెరవబడిందో, గ్రంథం తెరవబడగానే బూరలను గుర్చిన ప్రస్తావన 9వ అధ్యాయం మొదటి మాట నుండి ప్రారంభమవుతుంది. చూడండి ఒకసారి, చూసారా? అప్పటికి ఎన్ని బూరలు ఊదేశాడంట? 4 ఊదేసి 5వ బూర ఊదుతున్నారు. అంటే అప్పటికి ఎన్ని బూరలు ఊదబడ్డాయి? 4. ఇప్పుడు సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? కడబూర అంటే 7వ బూర, చివరి బూర. చివరి బూర ఊదినప్పుడు సంఘం ఎత్తబడాలి. 9వ అధ్యాయం మొదటి వచనం చూసినప్పుడు మనకు ఎన్ని బూరలు ఊదబడ్డట్టు కనబడ్డాయి? కాబట్టి ఈ గ్రంథము ఓపెన్ అవ్వగానే బూరలు ఊదడం ప్రారంభమైంది. చూడండి ఒకసారి 8వ అధ్యాయం 7వ మాటలో, మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడింది. 8వ వచనంలో 2వ బూర ఉంది, 10వ వచనంలో 3వ బూర ఉంది, 12వ వచనంలో 4వ బూర ఉంది, 9వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చేసరికి 5వ బూర ఉంది. ఇప్పుడు 9వ అధ్యాయము 13-14లో 6వ బూర కనబడుతుంది. సరే, ఈ 6వ బూర తర్వాత 7వ బూర ఉండాలా వెంటనే? 10వ అధ్యాయంలో 7వ బూర ఉందా? లేదు. పోనీ 11వ అధ్యాయంలో ఉందా? 11వ అధ్యాయంలో పెట్టాడు. మరలా ఒక అధ్యాయం ఎందుకు గ్యాప్ ఇచ్చాడు? సీక్వెన్స్ ఎందుకు మెయింటైన్ చేయలేదండి? అంటే ఎవరికి పడితే వారికి సంగతులు అర్థం కాకూడదు, నన్ను వెంబడించి నా ఎందు విశ్వాసం ఉంచి నిజముగానే దేవా కనికరించని పశ్చాత్తాపంతో మొరపెట్టే వారికి నేను సత్యం బోధిస్తానని దేవుడు అందుకే కొన్ని ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ పెట్టాడు. ఆయనే పెట్టాడు. దాన్ని వాడుకుని సాతాను ఇంకా కన్ఫ్యూజ్ చేసి చాలామందిని తప్పుదోవ పట్టిస్తుంది. 11వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, 7వ దూత బూర ఊదినప్పుడు అని రాయబడింది. దేవునికే మహిమ కలుగును గాక. ఏం జరిగిందంట? 7వ దూత బూర ఊదితే ఏం జరిగిద్ది? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51-52 వచనాలు చూడండి, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కామని ఏం బూర మోగగానే. అంటే ఇప్పుడు సంఘం ఎప్పుడెత్తబడుతుంది? కడబూరం రోగాని. ఇప్పుడు నేను అడుగుతాను, అంత్యబద్ధ క్రీస్తు రాకముందే సంఘం ఎత్తబడుతుంది అన్నారు కదా, కడబూర తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత ఇప్పుడు అంత్యబద్ధ క్రీస్తు ఎక్కడ కనబడుతున్నాడు? అంత్యబద్ధ క్రీస్తు ఎక్కడ కనబడుతున్నాడు అని అంటారు, తర్వాత అధ్యాయంలో ఉన్నాడుగా, క్రూర మృగము, ప్రవక్త, ఆ 11వ అధ్యాయం 13వ అధ్యాయం మొత్తం అవే కదండి అని వీళ్ళు అధ్యాయాల సిరీస్ని వెంబడిస్తున్నారే కానీ దేవుడు మెయింటైన్ చేసిన సీక్వెన్స్ని మెయింటైన్ చేయట్లేదు. అది సంగతి. దేవుణ్ణి వెంబడించట్లేదని, దేవుని చిత్తం కనుగొనలేదని, దేవుణ్ణి మోకరించి దేవుని చిత్త ప్రకారం నడిచి ప్రకటన గ్రంథం తెలుసుకోలేదని వాక్యాన కర్తలు చేసిన తప్పులోనే వారెవరో తెలిసిపోయింది. వీరు కేవలం కొన్ని గ్రంథాల పరిశీలన మాత్రమే చేశారు, కొన్ని నిఘంటువులు, కొన్ని వాక్యానాలు చదివి వాళ్ళ అభిప్రాయాల్ని వీళ్ళు వ్యక్తపరుస్తూ వచ్చారు, కానీ ఖచ్చితంగా దైవ చిత్తం ఏంటో తెలుసుకోకుండానే ప్రకటన గ్రంథం మీద బోధ చేస్తున్న అనేక మంది వ్యాఖ్యానకర్తలకు ఇదిగో దేవుడు చెబుతున్న జవాబు, మీరు నేను చెప్పమన్నది గాక మీకు నచ్చింది చెబుతున్నారు, దీనికి మీరు ఖచ్చితంగా లెక్క అప్ప చెప్పవలసి వస్తుంది, జాగ్రత్త అని పరిశుద్ధాత్మ దేవుడు కోపానికి వస్తున్నాడు. దేవుని ప్రజలారా, ఈ ప్రకటన గ్రంథంలో అధ్యాయాలు వెంబడించి సీక్వెన్స్గా మీరు ధ్యానిస్తూ పోతే ఖచ్చితంగా సత్యమేదో తెలియదు. ఎందుకంటే దేవుడు కొన్నిటిని అటు, కొన్నిటిని ఇటు, జరగవలసిన కొన్ని ఇటు, జరగవలసిన కొన్ని అటు, చెప్పవలసిన కొన్ని వెనక, చెప్పవలసిన కొన్ని ముందు, అలా మార్చి మార్చి పెట్టవలసి వచ్చింది. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఏమన్నాడు తెలుసా? తన దాసులకు కనుపరచు నిమిత్తం. ఈ ప్రకటన గ్రంథం ఎవరు కనుపరచాలంట? తన దాసులకు, అనగా దేవునికి పూర్తిగా లోబడి ఆయనకు బానిసలుగా స్వబుద్ధిని పక్కన పెట్టిన వారికి మాత్రమే ప్రకటన గ్రంథం బోధిస్తుంది.
వీళ్ళు తర్వాత ఇది అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడింది కదా కడబూర మృగానే, ఈ ఎత్తబడిన సంభవం అయిన తర్వాత మరలా మిగతా అధ్యాయంలో క్రూర మృగం అది కనబడుతుంది, అప్పుడు అంత్యబద్ధ క్రీస్తు వచ్చాడు అనుకుంటున్నారు వాళ్ళు. అంత్యబద్ధ క్రీస్తు ఎప్పుడు వస్తాడు? బూరలు మోగినాక వస్తాడా, ముద్రలు విప్పబడగానే వస్తాడా? ముద్రలు విప్పబడగానే వస్తాడు, బూరలు మోగినప్పుడు కాదు. అసలు ఒక మాట చెప్పాలంటే ముద్రలు విప్పబడిన కాలానికి బూరలు మోగిన కాలానికి అర్ధవార కాలం ముగిసిపోతుంది, 42 నెలల కాలం ముగిసిపోతుందండి. దానియేలు ప్రవచించినట్లుగా 70 వారాలలో 69 వారాలు ముగింపబడి చివరి వారం నిలిపివేయబడింది. ఆ చివరి వారమే చివరి 7 సంవత్సరాలుగా పిలువబడుతుంది. ఎప్పుడైతే అంతర్బద్ధ క్రీస్తు వస్తాడో అప్పటి నుంచి ఆ చివరి వారం ప్రారంభమవుతుంది. అందుకే నేను ముద్ర నుండి కడబూర వరకు అర్ధవారం అని చెప్పాల్సి వచ్చింది. అందుకే చూడండి 42 నెలల తర్వాత పవిత్ర స్థలమును ఏం చేస్తారంటే వాళ్ళు తొక్కేస్తారంట దేవాలయమును. ఎవరు వాళ్ళు? అంత్యబద్ధ క్రీస్తు వాడు. ఎందుకు తొక్కేస్తారు? అప్పటికే సంఘం ఎత్తబడుతుంది కాబట్టి. దేవుని ప్రజలారా గుర్తుంచుకోండి. కాబట్టి అంత్యబద్ధ క్రీస్తు ఎప్పుడు వస్తాడు? మొదటి ముద్ర విప్పబడగానే వస్తాడు, కడబూరం రోగిన తర్వాత కాదు, సంఘం ఎత్తబడిపోయిన తర్వాత కాదు. అదే నిజమైతే సంఘం ఆ జాగ్రత్త ముద్రలు వేసుకోకూడదని ఈరోజు మందిరాల్లో ఎందుకు ప్రసంగాలు చేస్తున్నారు? విశ్వాసులకి ముద్రలు వేసుకోకూడదని ఎందుకు ప్రసంగాలు చేస్తున్నారండి వాళ్ళు? అంత్యబద్ధ క్రీస్తు రాకముందే ఎత్తబడేదే నిజమైతే వాళ్ళకు ఆ ముద్రలను గుర్చిన హెచ్చరిక ఎందుకు? ఆ దినాల్లో ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్న ఏసావులాగా మనం కూడా మారుతాం, జాగ్రత్త అని హెచ్చరికలు ఎందుకు? ఎందుకండి? అంటే మిమ్మల్ని పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపించి మాట్లాడట్లేదా? ఒకవైపు ఏమో అంత్యబద్ధ క్రీస్తు రాకముందే ఎత్తబడతామని చెప్తూ, ఇంకోవైపు ఏమో ఆ దినాల్లో ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నట్లుగా అవుతాం, ముద్రలు వేసుకుంటామనే బోధలెందుకు? అప్పు బోధలు కాదా అవి? ఇకనైనా పశ్చాత్తాపపడండి, ఇకనైనా మోకరించండి, ఇకనైనా బాధపడండి, ఈ చిన్న గాడిదలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు అని సంతోషించండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలారా, ఇంత విచిత్రమైన సంగతులు కళ్ళ ముందు కనబడుతుంటే అజ్ఞాన సంగతులు సంఘంలో దూరి హల్చల్ చేస్తున్నాయి. వాటి విషయమే మనం సంఘాన్ని కాపుగాయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథములోనికి ఎవరైనా అడుగుపెట్టి సంఘం ఎత్తబడిన తర్వాత అంత్యబద్ధ క్రీస్తు వస్తాడని చెప్తే అది వాక్య విరుద్ధము, పరిశుద్ధాత్మదేవుడు చెప్పిన మాటకు విరుద్ధము. వారు తప్పు బోధ చేస్తున్నారు సంఘాల్లో. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. పరిశుద్ధాత్మదేవుని అధికారంతో ఇక ప్రకటిస్తున్నాను. ఇదే తుది ప్రకటన, ఇదే తుది జవాబు, ఇదే అధికారిక సమాధానం. అంత్యబద్ధ క్రీస్తు వచ్చిన తర్వాతే సంఘము భూమి మీద ఇంకా శ్రమలు పడడం ప్రారంభిస్తుంది, సంఘం ఇంకా ఇబ్బందులు పడుతుంది. ముద్ర వేయబడక ఆ అంత్యబద్ధ క్రీస్తు భార్య బబులోను వేశ్య ఏది నమ్మిందో అది నమ్మక, వారి నోట అబద్ధము లేని ఇంకొక సంఘము దేవుడు ఎత్తుకొని జ్యేష్ఠుల సంఘంగా మారుస్తాడు వారిని. సియోను కొండ మీద దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దీన్ని దృష్టిలో పెట్టుకోండి, సత్యమందు ప్రతిష్ఠితులు అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ పరమపిత, మేమందరం నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం. ఏది సత్యమో దాన్ని గుర్తెరుగుట మాకు నేర్పండి స్వామి, ఏది అసత్యమో దాన్ని మేము ఖండితుము గాక. అసత్యం మీద మేము రోషముతో పగపడుతున్నాము, కానీ అసత్యాన్ని నమ్మిన మనుషుల మీద కాదు. వారు మాకు కావాలి, వారు సత్యము నమ్మి సత్యమందు వారు ప్రతిష్ఠితులవ్వారని నువ్వు కోరుకున్నావు. 1 తిమోతి 2:4 మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని నువ్వు కోరుకున్నావు. ఆ ప్రకారం జరుగునుగాక. మేము అసత్యాన్ని ద్వేషిస్తున్నాం, అసత్యం మీద మేము రోషముతో కోపానికి వస్తున్నాం, పగపడుతున్నాం, కానీ మనుషుల మీద కాదు, మనుషుల మీద కాదు. దేవా, మనుషుల ప్రార్థన చేసుకొనక తగ్గించుకొని సత్యమును విని పశ్చాత్తాపడుదురుగాక. ఈ హెచ్చరిక వారికి పూలమాలికగా అనుకుందురుగాక. సహాయం చేయి స్వామి, నీ చిత్తమే మా అందరిలో నెరవేరునుగాక. యేసు పేరట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. సర్వ సత్యమేవ జయ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.